కరోనా వ్యాక్సిన్ ఆక్సిజన్ మందుల సరఫరాపై విపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్తో ఈ విషయం తేట తెల్లమైందన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై సర్వాధికారాలు కేంద్రానివేనని ఆ అఫిడవిట్లో ఉందని తెలిపారు. అలాంటప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు చెప్పడం అసత్య ప్రచారం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్ మందులు వ్యాక్సిన్ల పంపిణీ కేంద్ర టాస్క్ ఫోర్స్ గానే జరుగుతున్నాయని కేంద్రమే ఒప్పుకుందని తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న టీడీపీ నాయకుల బృందానికి ఏం శిక్ష వేయాలో ప్రజలే తేల్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.